హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూటన్ ఎడ్యుకేషన్. ఫ్రెండ్స్, ఈరోజు 13th మార్చ్ ఫస్ట్ షిఫ్ట్లో అడిగిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూద్దాం. మన ఫస్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే, వందే భారత్ ఎక్స్ప్రెస్ను ఎప్పుడు ప్రారంభించారు? వెన్ వాజ్ వందే భారత్ ఎక్స్ప్రెస్ స్టార్టెడ్? ఎప్పుడు ప్రారంభించారు? మనం చూసుకుంటే ఇది ఢిల్లీ నుండి వారణాసికి మధ్య రూట్ కలదు, అలాగే దీనిని ట్రైన్ 18 అని కూడా అంటారు. ఇది దీనిని ఎప్పుడు ప్రారంభించారు అంటే 15th ఫిబ్రవరి 2019 ప్రారంభించారు. అలాగే మనం చూసుకుంటే ప్రపంచ టూరిజం సంస్థ ఎక్కడ కలదు అనే క్వశ్చన్ అడిగాడు యుఎన్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్ అడిగాడు. మనం చూసుకుంటే ఇది దీనిని ఎప్పుడు స్థాపించారు అంటే 1975 నవంబర్ 1వ రోజున స్థాపించారు. ప్రస్తుతం 159 దేశాలు కలవు. అలాగే దీని యొక్క హెడ్ క్వార్టర్ 1976 నుండి స్పెయిన్లోని మ్యాడ్రిడ్ అనే నగరంలో కలదు. అలాగే మనం చూసుకుంటే నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే, డిఆర్డిఓను ఎప్పుడు స్థాపించారు? వెన్ వాజ్ డిఆర్డిఓ ఎస్టాబ్లిష్డ్? ఎప్పుడు స్థాపించారు? 1958 స్థాపించారు. అలాగే దీనికి ప్రస్తుత చైర్మన్ ఎవరు అంటే జి సతీష్ రెడ్డి. దీని యొక్క మోటో ఏమిటి అంటే, స్ట్రెంగ్త్ ఈజ్ ఆర్జిన్ ఈజ్ ఇన్ నాలెడ్జ్. అలాగే దీని యొక్క ప్రధాన కార్యాలయం హెడ్ క్వార్టర్ ఎక్కడ కలదు అంటే న్యూఢిల్లీలో కలదు. నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే, మంత్రిమండలి రాష్ట్రపతికి సలహా ఇచ్చే అధికరణ ఎన్నవ అధికరణ? వాట్ ఈస్ ద ఆర్టికల్ రిలేటెడ్ టు మినిస్టర్ ఆఫ్ కౌన్సిల్స్ అడ్వైజర్స్ ప్రెసిడెంట్? ఎన్నవ ఆర్టికల్ అధికరణ అంటే 74 క్లాజ్ 1. అలాగే మనం చూసుకుంటే బలం మీద ఒక క్వశ్చన్ అయితే అడిగాడు. కొందరు ఏం చెప్తున్నారంటే బలంకు ప్రమాణం అంటే యూనిట్ ఏమిటి, కొందరు ఏమి చెప్తున్నారంటే బలం యొక్క ఫార్ములా అడిగాడు అని చెప్తున్నారు. మనం రెండింటి గురించి చూద్దాం. బలం యొక్క యూనిట్ ఏమిటి అవుతుంది, న్యూటన్ అనేది బలానికి యూనిట్. అలాగే బలానికి ఫార్ములా ఏమిటి అంటే F=ma. ఎం అనేది మాస్ అవుతుంది, ఏ అనేది యాక్సిలరేషన్ అవుతుంది, త్వరణం. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే, అశోకుడు యొక్క తండ్రి పేరేమిటి? వాట్ ఈస్ ద ఫాదర్ నేమ్ ఆఫ్ అశోక? అశోకుడు యొక్క తండ్రి పేరేమిటి? బిందుసారుడు అశోకుడు యొక్క తండ్రి. అలాగే అశోకుడు యొక్క కాలం ఏమిటి అంటే 302 BC నుంచి 232 BC వరకు. అంటే 302లో పుట్టాడు, బీసీలో పుట్టాడు, 232 BCలో చనిపోయాడు. అలాగే అశోకుడు చేసిన ప్రముఖ కళింగ యుద్ధం ఎప్పుడు జరిగింది అంటే 261 BCలో జరిగింది. అలాగే కళింగ వారిలో అశోకునికి ప్రత్యర్థి ఎవరు అంటే రాజా అనంత పద్మనాభ. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, రాష్ట్రపతులను క్రమ పద్ధతిలో అమర్చండి, ప్రెసిడెంట్స్ క్రోనలాజికల్ ఆర్డర్. మనకు ఎగ్జాక్ట్గా క్వశ్చన్ అంటే ఆప్షన్లు తెలియదు, క్వశ్చన్ అయితే వచ్చింది. మనం చూసుకుంటే ఫస్ట్ మొట్టమొదటి రాష్ట్రపతి ఎవరు, రాజేంద్ర ప్రసాద్. అలాగే రెండవ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్. మూడవ రాష్ట్రపతి జాకిర్ హుసేన్. ఇప్పటివరకు మనం చూసుకుంటే 14 మంది రాష్ట్రపతులు ఇప్పటివరకు ఉన్నారు. 14వ రాష్ట్రపతి ఎవరు, రామ్నాథ్ కోవింద్. అలాగే మొట్టమొదటి మహిళా రాష్ట్రపతి ఎవరు అంటే ప్రతిభా పాటిల్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే, గాంధీజీ చేసిన ఉద్యమాలను క్రమ పద్ధతిలో అమర్చండి అని క్వశ్చన్ వచ్చింది. మూవ్మెంట్స్ బై గాంధీజీ క్రోనలాజికల్ ఆర్డర్. మనం గాంధీజీ చేసిన ప్రముఖమైన ఉద్యమాలను చూద్దాం. మనం చూసుకుంటే చంపారణ సత్యాగ్రహం ఎప్పుడు జరిగింది, 1917 జరిగింది. అలాగే కేదా సత్యాగ్రహం ఎప్పుడు జరిగింది, 1918 జరిగింది. ఖిలాఫత్ ఉద్యమం ఎప్పుడు జరిగింది, 1919 జరిగింది. నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అంటే సహాయ నిరాకరణ ఉద్యమం ఎప్పుడు జరిగింది, 1920. అలాగే సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ అంటే శాసన ఉల్లంఘన ఉద్యమం ఎప్పుడు జరిగింది, దీనిని దండి మార్చ్ అని కూడా అంటారు. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 1930 స్టార్ట్ అయింది. అలాగే క్విట్ ఇండియా ఉద్యమం ఎప్పుడు స్టార్ట్ అయింది, 1942. అలాగే ఒక ఆర్గనైజేషన్ ఏం నెట్వర్క్ను వాడుతుంది, అండ్ ఆర్గనైజేషన్ యూజెస్ విచ్ నెట్వర్క్. ఇది కంప్యూటర్ రిలేటెడ్ క్వశ్చన్. మనం చూసుకుంటే దీనికి ఆన్సర్ ఏమవుతుంది అంటే వైడ్ ఏరియా నెట్వర్క్. ఆర్గనైజేషన్స్ వైడ్ ఏరియా నెట్వర్క్ని యూజ్ చేస్తాయి. అలాగే మనం చూసుకుంటే ల్యాన్ యొక్క ఫుల్ ఫామ్ ఏమిటి అంటే లోకల్ ఏరియా నెట్వర్క్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే, 2021 పద్మవిభూషణ్ అవార్డు ఎవరికి వచ్చింది? హూ గాట్ పద్మవిభూషణ్ ఇన్ 2021? ఇది ఇప్పటికి చాలాసార్లు రిపీటెడ్ అయిన క్వశ్చన్. మనం చూసుకుంటే ఆప్షన్లలో షింజే అబే ఆప్షన్ ఉంది అని చెప్తున్నారు, కాబట్టి షింజే అబే ఆన్సర్ అవుతుంది. మనం చూసుకుంటే షింజే అబేకు జపాన్ చెందినవాడు, పబ్లిక్ ఎఫైర్స్ కేటగిరీలో పద్మవిభూషణ్ అవార్డు లభించింది. అలాగే ఇతరుల గురించి చూద్దాం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యంకు అంటే చనిపోయిన తర్వాత అవార్డు వచ్చింది. ఆర్ట్స్ కళల రంగంలో పద్మవిభూషణ్ అవార్డు వచ్చింది. అలాగే ఇతను తమిళనాడుకు చెందినవాడు. ఎవరు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. అలాగే మనం చూసుకుంటే డాక్టర్ మెల్లే మోనప్ప హెగ్దే,
మెడిసిన్ రంగంలో కర్ణాటకకు చెందినవాడు. ఇతనికి కూడా పద్మ విభూషణ్ అవార్డు లభించింది. అలాగే శ్రీ నరేందర్ సింగ్ కపాని, ఇతనికి కూడా చనిపోయిన తర్వాత అవార్డు వచ్చింది. ఇతను సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించిన వాడు. ఇతను ఏ దేశానికి చెందినవాడు అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అలాగే మౌలానా వహీదుద్దీన్ ఖాన్కు అవార్డు వచ్చింది, ఇతను ఢిల్లీకి చెందినవాడు. అలాగే శ్రీ బీబీ లాలుకు పద్మవిభూషణ్ అవార్డు వచ్చింది. అలాగే ఇతను ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కు చెందినవాడు, ఇతను ఢిల్లీకి చెందినవాడు. శ్రీ సుదర్శన్ సాహు, ఇతనికి కూడా పద్మవిభూషణ్ అవార్డు వచ్చింది. ఇతను ఆర్ట్స్ కళల రంగంలో ఇతనికి పద్మవిభూషణ్ అవార్డు వచ్చింది. ఇతను ఒడిశాకు చెందినవాడు. అలాగే కింది వారిలో ఎవరు ఇండియా వికెట్ కీపర్ కారు అని అడిగాడు. నాట్ ఏ ఇండియన్ వికెట్ కీపరు, మనకు ఎగ్జాక్ట్గా ఆప్షన్స్ అయితే తెలియదు. మనం ప్రముఖమైన ఇండియా వికెట్ కీపర్లను చూద్దాం. ప్రస్తుతం అయితే మహేంద్ర సింగ్ ధోని ఆల్రెడీ రిటైర్మెంట్ ఇచ్చేశాడు. అలాగే మనం చూసుకుంటే వృద్ధిమాన్ సాహా, నమాన్ ఓజా, రిషబ్ పంత్ వీళ్ళందరూ కూడా వికెట్ కీపర్సే. అలాగే స్వైన్ ఫ్లూ వైరస్ దేని వలన వస్తుంది అని అడిగాడు. స్వైన్ ఫ్లూ బై విచ్ వైరస్, దేని వలన వస్తుంది అంటే H1N1 అనే వైరస్ వలన వస్తుంది. అలాగే మనం దీనికి రిలేటెడ్ బిట్స్ చూసుకుంటే ఎయిడ్స్ అనేది HIV అనే వైరస్ వల్ల వస్తుంది. HIV యొక్క ఫుల్ ఫామ్ ఏమిటి, హ్యూమన్ ఇమ్యూనోడిఫిషియన్సీ వైరస్. అలాగే చికెన్ ఫాక్స్ అనేది దేని వల్ల వస్తుంది, వారిసెల్లా జోస్టర్ వైరస్. అలాగే కామన్ కోల్డ్ ఉంటుంది కదా, అది దేని వల్ల వస్తుంది అంటే రైనో వైరస్ వల్ల వస్తుంది. అలాగే స్వచ్ఛ భారత్ అనేది ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది అని అడిగాడు. స్వచ్ఛ భారత్ స్టార్టెడ్ ఇన్ విచ్ ఇయర్, ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది, 2 అక్టోబర్ 2014 ప్రారంభించబడింది. మనం ఒక టార్గెట్ అయితే పెట్టుకున్నారు, ఏమిటి అంటే 2019 వరకు టార్గెట్ ఓపెన్ డెఫికేషన్ ఫ్రీగా చేద్దామని టార్గెట్ పెట్టుకున్నారు. అలాగే స్వచ్ఛ భారత్ అనేది అంటే అది ఎలా పనిచేస్తుంది, స్వచ్ఛ భారత్ యొక్క పనితీరు ఎలా ఉంది, ఏ నగరం ఎలా పనిచేస్తుంది అనే దానిపై ఒక సర్వేకి సంబంధించిన ఒక పథకం పేరు అయితే స్వచ్ఛ సర్వేక్షన్ సర్వే. అలాగే కింది వాటిలో మెటలాయిడ్కు ఉదాహరణ అడిగాడు. వాట్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ మెటలాయిడ్, మెటలాయిడ్కు ఉదాహరణ ఏమిటి అంటే ఒక మెటలాయిడ్ అనేది ఎలా ఉంటుందంటే అందులో మెటల్ అంటే లోహానికి సంబంధించిన ప్రాపర్టీస్ అంటే లోహానికి సంబంధించిన లక్షణాలు కలవు, అలాగే అలోహానికి నాన్ మెటల్కు సంబంధించిన ప్రాపర్టీస్ లక్షణాలు కలవు. అలాగే దీనికి ఎగ్జాంపుల్ ఏమిటి అంటే మనం చూసుకుంటే సిలికాన్, బోరాన్, ఆర్సెనిక్, యాంటీమోనీ, జెర్మేనియం, టెల్లారియం, పోలోనియం. మనకు ఆప్షన్లలో జెర్మేనియం అనే ఆప్షన్ ఇచ్చాడు అని చెప్తున్నారు, కాబట్టి జెర్మేనియం అనేది ఆన్సర్ అవుతుంది. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ట్రిటియం యొక్క పరమాణు సంఖ్య మరియు పరమాణు ద్రవ్యరాశి ఎంత కలదు అని అడిగాడు. వాట్ ఈజ్ ద అటామిక్ నెంబర్ అండ్ అటామిక్ మాస్ ఆఫ్ ట్రిటియం. మనం చూసుకుంటే ట్రిటియం అనేది ఏమిటో కాదు, ఇది ఒక హైడ్రోజన్ అంటే హైడ్రోజన్ ఉంటుంది కదా దాని యొక్క ఐసోటోప్. ట్రిటియం అనేది హైడ్రోజన్ యొక్క ఐసోటోపు. దీని యొక్క సింబల్ ఏమిటి అంటే 3H పైన ఉంటుంది, కింద హెచ్ ఉంటుంది, 3H అవుతుంది. అలాగే మనం చూసుకుంటే హైడ్రోజన్ యొక్క ఆటమిక్ నెంబర్ ఎంత, 1, కాబట్టి ట్రిటియం యొక్క ఆటమిక్ నెంబర్ కూడా 1. కాకపోతే ఆటమిక్ మాస్ అంటే పరమాణు ద్రవ్యరాశి ట్రిటియంకి ఎంత కలదు అంటే 3 అనేది ట్రిటియం యొక్క పరమాణు ద్రవ్యరాశి. అలాగే మనం చూసుకుంటే నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే భారతదేశంలో మొట్టమొదటి జాతీయ నాట్య అకాడమీ ఎక్కడ ప్రారంభించబడింది, వేర్ వాజ్ ఫస్ట్ నేషనల్ డ్యాన్స్ అకాడమీ స్టార్టెడ్ ఇన్ ఇండియా. దీనిని సంగీత నాటక అకాడమీ అని కూడా అంటారు, ఇది 31 మే 1952 ప్రారంభించబడింది. ఇది ఎక్కడ కలదు అంటే న్యూఢిల్లీలో కలదు. సత్యమేవ జయత్ ఏ ఉపనిషత్తు నుండి తీసుకున్నారు, సత్యమేవ జయత్ టేకన్ ఫ్రమ్ ఏ ఉపనిషత్తు నుండి తీసుకున్నారంటే ముండక ఉపనిషత్తు. అలాగే ఆర్బీఐను ఎప్పుడు స్థాపించబడింది, వెన్ వాజ్ ఆర్బీఐ ఎస్టాబ్లిష్డ్ అని అడిగాడు. మనం చూసుకుంటే ఆర్బీఐ అనేది 1 ఏప్రిల్ 1935 స్థాపించబడింది. ఎక్కడ స్థాపించబడింది అంటే కోల్కతాలో స్థాపించబడింది. అలాగే ప్రజెంట్ హెడ్ క్వార్టర్ ఎక్కడ కలదు అంటే ప్రధాన కార్యాలయం ముంబైలో కలదు. ప్రస్తుతం దీని యొక్క చైర్మన్ శక్తికాంత్ దాస్. అలాగే దీని యొక్క లోగో మీద ఏమేమి కలవు అంటే టైగర్ మరియు పామ్ ట్రీ కలవు. అలాగే ఉబుంతు అనేది దేనికి సంబంధించింది అని అడిగాడు. ఉబుంతు రిలేటెడ్ దేనికి సంబంధించింది, ఇది ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అన్నట్టు, అంటే విండోస్ ఎలానో ఉబుంతు కూడా ఆపరేటింగ్ సిస్టమే, కాకపోతే ఇది ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్, విండోస్ అనేది క్లోజ్డ్ సోర్స్ సాఫ్ట్వేర్. ఇవి ఈరోజు ఫస్ట్ షిఫ్ట్లో ఆడిన క్వశ్చన్స్.